దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 130వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు. ఇది ప్రార్థనా టీవీ. ఇంతకుముందు ఎపిసోడ్స్లో డైరెక్ట్గా నాది ప్రవక్త పిలుపు అనే విధంగా 3 దర్శనాలు చెప్పడం జరిగింది. ఇతరులకు బయలుపరచని ప్రవచించిన 2 1 నాకే దేవుడు దర్శనంలో చూపించడం జరిగింది. దేవుడు తన పిలుపు విషయమై దర్శనం చూపించి మాట్లాడతాను. అసలు ప్రవక్తలతో అయితే ఈ దర్శనాల ద్వారా మాట్లాడతానని కూడా ఉంది వాక్యం. కాబట్టి ఆ రకంగా దేవుడు ఏర్పరచుకున్నాడని తెలిసింది. ఆ పిలుపు విషయం, పిలువబడిన పిలుపు ఎలా ఉంది, ఆ పిలుపుకు అనుగుణంగా దేవుడు ఎలా మార్గాలు సరళం చేశాడు అవి చెప్పుకోవాలి. ఇంకా వాక్యం రెఫరెన్స్లు, వాటి గురించి ఉన్న వాక్యం రెఫరెన్స్లన్నీ ఇప్పుడు ధ్యానించుకుందాం. ఎక్కడెక్కడ బైబిల్ గ్రంథంలో ఇవి దీనికి సంబంధించిన వాక్యం రెఫరెన్స్లు ఉన్నాయి అనే విషయాలు ధ్యానించుకుందాం. ముందుగా మరి ప్రవక్త పిలుపు అనగానే అది సామాన్యమైన విషయం కాదు, చాలా కష్టాలు ఉంటాయి అని మీకు చెప్పా. దాని గురించి చాలా భయపడుతూ వచ్చేవాడిని, అయినా దేవుడు ఏం చేస్తాడో ఆయనే చూసుకుంటాడు అనుకునేవాడిని అనగా, అటువంటి కష్టాలు ఎట్లా వచ్చినాయి, 2-3 ప్రవక్తలకి మీకు ఆ వాక్యాలు చూపిస్తాను. ఎట్లా ఆ పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చిందో ప్రవక్తలు, ఆ వాక్యాలు చెప్పేసుకున్న తర్వాత ఇవి అసలు ఈ యొక్క ప్రవక్త పిలుపు దాని గురించి పేతురు గారు, పౌలు గారు వీళ్ళందరికీ కూడా ఆ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా దేవుడు ఎట్లా ఎట్లా నడిపించాడు, పరిశుద్ధాత్మ నడిపింపు ఎట్లా వచ్చింది అవన్నీ చెప్పుకుంటే అట్లాంటి నడిపింపే నాకు కూడా దేవుడు ఇవ్వటం ద్వారా ఈ పరిచర్య ఎంతగా కొనసాగటం జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మరి అసలు అటువంటి మీకు చెప్తే ఎందుకంటే ఇది జ్ఞానం కోసం చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఒక ప్రవక్త అనగానే వాళ్ళు ఏదంటే అది అయిపోతుంది, అది మహద్భాగ్యము అని అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. కానీ ప్రవక్తకు ఉండే కష్టాలు ఎట్లా ఉంటాయి అనే విషయాలు మీకు కూడా తెలుసుంటే, అంత కష్టపెట్టవలసిన అవసరం దేవుడికి ఏంటి ప్రవక్తల్ని అంటే, ప్రజలంటే దేవుడికి చాలా ఇష్టం. తప్పుదారిలో వెళుతున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మంచి మార్గంలో తీసుకొచ్చి వాళ్ళ నరకం నుంచి తప్పించి పరలోకం తీసుకెళ్లాలని ఆయన ప్రగాఢమైన కోరిక ఉండి తన భక్తుల్లో కొంతమందిని ఆయన ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాళ్ళ చాలా శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా ఆయన దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంటుందంటే, ఎవరైతే మార్గం తప్పిపోయి ప్రభు మార్గంలో లేకుండా నరకానికి పాత్రలైపోతారో వాళ్ళను బయటికి తీసుకురావటమే ఆయన దృష్టి. తన బిడ్డల జీవితం త్యాగం అయిపోయినా ఆయనకి పర్వాలేదు, ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సిందంత పరలోకాన్ని ఆయన ఇచ్చేస్తాడు. అంత పట్టించుకునే అంటే దోవ తప్పిపోయిన వాళ్ళని మంచిదారిలో తీసుకురావట ఇంత పట్టించుకునేటువంటి ఇంత గొప్ప దేవుడును మనం కలిగి ఉన్నాం. ఇంత పట్టించుకుని ఆ దోవ తప్పినోడు పోతాడు కదా, మా దేవుడు అంత పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి, ఆయన తండ్రి ప్రేమ ఎలా కనపడుతుందని చెప్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాక్యం ఏంటి అంటే, ఏస్కేల్ గ్రంథం 4:5-8 వరకు మరి మత్స్సుకి మీకు చూపిస్తే దీని ద్వారా దేవుడు ఆ వాళ్ళ బిడ్డలకి ఎట్లా కష్టాలు గుండా నడిచినా ఆ ప్రజల్ని ఎలా మార్చాలని అనుకున్నాడు అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. అది మీ జ్ఞానం కోసం నేను అవన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. మరియు నీ ఎడవ ప్రక్కను పండుకొని ఉండి ఇజ్రాయేల్ వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇజ్రాయేల్ వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి పక్కను పండుకొని ఉండి 4 దినములు యూదావారి దోషమును భరింపవలను. సంవత్సరం 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఏలాగు నీ ఉండగా ఎరుషులేము ముట్టడి వేయబడినట్లు తేరిచూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటించవలను. పట్టణం ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు 2వ పక్కను తిరగక అదే పాటన ఉండునట్లు నిన్ను కట్టతో బంధింతును. దేవునికి స్తోత్రం. ఏస్కేల్ గారికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, అబ్బాయి నిన్ను నా యొక్క ప్రవక్తగా నేను నియమించా, ఎందుకంటే దారి తప్పిపోయిన ఇజ్రాయెల్ యూదా ప్రజల్ని దారిలోకి తీసుకురావాలి. దారిలో తీసుకురావాలంటే నోటితో చెప్పొస్తే సరిపోద్ది కదా, కాదు
యాక్షన్ కూడా చేసి చూపించాలట వాళ్ళకి, ఎవరికి దారి తప్పిపోయే వాళ్ళకి. ఏంటి యాక్షను అంటే, నువ్వు ఈరోజు మొదలుకొని 390 దినాలు ఎడం పక్కనే పడుకోవాలి. వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, ఏంటండి ఈ ఎడం పక్కనే తిరిగి పడుకుంటున్నారు 390 రోజులు అంటే మాటల సంవత్సరం దాటి అంతవరకు కూడా ఎడం పక్కనే పడుకోవాలి. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏంటి ఎడం పక్క నుంచి మాట్లేదంటే అటు ఇటు ఎడం పక్కనే పడుకుంటున్నారు ఏంటంటే, బాబు ఇజ్రాయెల్ ప్రజల దోషమాట 390 రోజులు నేను ఎడం పక్కన పడుకుని ఆ దోషం అంతా నేను భరించాలంట, అంత దోషం చేశారట అని నువ్వు చెప్పాలి వాళ్ళకి. అప్పుడన్నా అయ్యో మా గురించి ఈ ఒక ప్రవక్త గారు 390 రోజులు దేవుడు అట్లా పడుకుని మాకు చూపించమంటున్నాడు అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలట. ఆ తర్వాత కుడి పక్కకు తిరిగి 40 రోజులు వరుసగా కుడి పక్కనే పడుకోవాలట. అప్పుడు ఏంటండి అని అడిగితే, ఈ 40 రోజులు యూదావారు చేసిన పాపాలంట బాబు, మీ దోషమంతా నేను భరించడానికి కుడి పక్కన తిరిగి నన్ను పడుకోమంటున్నారు దేవుడు అంటూ, ఇంకేం చేయాలో తెలిసే పడుకున్నప్పుడు ఇలాగ నీ ఉండగా ఎరుషులే ముట్టడ వేయబడినట్టు తేరిచూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దాని గురించి ప్రకటించవాలి. నువ్వు అట్లా పడుకుంటే కాదు, చొక్కాయిని తీసేసి బాహువు చాపి ఎరుషులే ముట్టడేస్తున్నారని చెప్తూ ఉండాలంట. అంటే రాబోయే రోజుల్లో మీ మీద ముట్టడి రాబోతోంది మీరు చేసిన తప్పుకి అని చెప్పి నువ్వు ప్రకటించాలంట. పట్టణం ముట్టడి వేయబడి నుండి దినములు నీవు రెండవ పక్కన తిరగక అదే పాటను ఉండలట్టు నిన్ను కట్లతో బంధించును. దేవుడు అంటున్నాడు, నువ్వు అటు ఇటు తిరిగేస్తావేమో, నిన్ను కట్లతో బంధించేస్తా. ఎందుకు ఇట్లా మీ ప్రజలందరినీ ముట్టడేసేస్తారు, ఎవరు వస్తారో మనకు తెలుసు కదా, బబులోను దేశం వాళ్ళు వచ్చేస్తారు, కట్లలో ముట్టడేసేస్తారు మీరు అన్న విధంగా నిన్ను కట్లతో బంధిస్తా అన్నాడు. అంటే ఆయన కట్లతో బంధించుకుని పడుకోవాయా అని చెప్తున్నాడు బహుశా దేవుడు. కట్లతో కట్టేసుకుని కదలకుండా పడుకో. ఏంటి అంటే, బాబు మిమ్మల్ని అందరినీ ఇట్లా కట్లతో కట్టేస్తాడట ఒక ఆయన వచ్చి మీరు చేసిన పాపాలకి. అందు నిమిత్తం ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తం 390 రోజులు, యూదా ప్రజల నిమిత్తం 40 రోజులు నన్ను ఎలా దేవుడు పడుకోమన్నాడు అని నువ్వు చెప్పాలి అంటున్నాడు. ఏంటండి వాడెవడో తప్పు చేస్తే ఈ శిక్ష అంతా ఈయన మీదకి ఎందుకు వస్తుంది ఏస్కేల్ గారికి అంటే, దేవుడు వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళ మీద ప్రేమ. అట్లాంటి కష్టమైన పరిస్థితులు కూడా ప్రవక్తలను నడిపించాడు దేవుడు, ఎందుకంటే నశించిపోతున్న వాళ్ళని కాపాడుతాకి. అట్లాగే ఏస్కేల్ గారికి ఒక చోట ఒక మాట చెప్పాడు. ఏస్కేల్ 24:18-20 చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మీరు వింటే ఆశ్చర్యపోతారు. 24:18-20 ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నిన్ను అడుగగా నేను వారితో ఇట్లాంటిని, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇజ్రాయేలుకు నీవేలాగున ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాత్వంగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను, మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గం చేత కూలుదురు అని దేవుడు చెప్పమంటున్నాడట. ఏమన్నాడు ఏస్కేల్ గారిని, దానిపైన ఉంటుంది, ఒక్క దెబ్బతో నేను నీకు ఇష్టమైన దాన్ని తీసేస్తాను అబ్బాయి అన్నాడు. ఒక్క దెబ్బతో తీసేది ఏమిటి ఇష్టం? ఏస్కేల్ గారి భార్య చాలా అందగట్టారు. ఆమె ఏస్కేల్ గారితో చెప్తుంది, నీకు ఇష్టమైన నీ భార్య ఉంది, ఆమెను ఒక్క దెబ్బతో నేను తీసేస్తా. ఇదేం అన్యాయం అండి? ఎందుకు తీసేయాలంటే అవసరం వచ్చింది ఇక్కడ. ఏంటి అవసరం అంటే, దెబ్బతో తీసేసినప్పుడు నువ్వు మూలుగుతూ అట్లాగే ఉండాలి. నువ్వు దేవుడా ముర్రా అని అరవటాకి ఇయ్యలేదు, ఏం మాట్లాడకుండా మూలుగుతూ ఊరుకోవాలి. అయ్యో భార్య చచ్చిపోతే ఎందుకు ఏడవట్లేదు అని అందరూ వచ్చి అడిగితే దేవుడు ఇలా చేయమన్నాడు, మిమ్మల్ని అట ఒకడు వచ్చేసి కొల్లగొట్టుకు పోతా ఉంటే మీరు పెద్దగా అరవకూడదంట, మీరు చేసిన తప్పుకే మీకు శిక్ష వచ్చింది కాబట్టి నోరు నెదపకుండా మూలుగుతూ ఉండవలసిన రోజులు వస్తాయట, నాకు ఇలా చేసి చూపించడం నా భార్యను తీసేస్తాడట, నేను ఏడవకూడదట,
ఏడవకుండా మూలుగుతూ అట్ట గడపాలట. ఎందుకు అంటే మీకు రాబోయే రోజుల్లో వేరే వాళ్ళు వచ్చి మీ దేశాన్ని కొల్లగొట్టినప్పుడట మూలుగుతో గడపాలట మీరు. అందుకు నన్ను ఈ పని చేయమంటున్నాయాడాయా అని చెప్పి ఇప్పుడు చెప్పింది ఏంటంటే, ఉదయమందు జనులకు నేను ప్రకటించాడు, సాయంత్రమున నా భార్య చనిపోగా, భార్య చనిపోయిందట, చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు మరునాటి ఉదయమున నేను చేశా. ఏమి ఏడవల గొడవ పెట్టి ఏడవకుండా అట్లాగే మూలుగుతూ కడిపేశా. వాళ్ళందరూ ఏంటి నువ్వేమి ఏడవట్లేదంట నా దగ్గరికి వచ్చారు అంటే, అప్పుడు చెప్తున్నాడు దేవుడు ఇలా చేయమన్నాడు బాబు, రేపు పొద్దున మిమ్మల్ని అందరినీ కొల్లగొడతారట వేరే వాళ్ళు వచ్చి, అప్పుడు మీరు కూడా ఇట్లా ఉండాలట, మౌనంగా రోధించాలి తప్ప గట్టిగా అరవకూడదట. అది మీకు తెలియటాకే నా భార్యని తీసేసాడు దేవుడు. ఎంత గొప్ప గొప్పగా మరి దేవుడు యాక్షన్లో వాళ్ళకి చూపించు, క్రియల్లో వాళ్ళకి అప్పుడైనా అర్థమవుద్దేమో. మరి మాటలు చెప్తున్నాం కదండి, వింటలేదు కాబట్టే. మీరు మాటలు చెప్పినా వాళ్ళు వింటలేదట, చెప్పించిన ప్రవక్తలతో. అందుకు ఇట్లాంటి యాక్షన్లోకి చెప్పే ముందు ఇదివరకు చెప్పుకున్న 390 430 రోజులు ఒక పక్కకే తిరిగి కట్లు కట్టుకుని పడుకోవాల్సి వచ్చింది ఆ ప్రవక్త, ఎందుకంటే మీ గురించి అని చెప్పాలి. అట్లాగే భార్య చనిపోవటం, భార్యను దేవుడే తీసేస్తా అన్నాడు, తీసేశాడు కూడా. చనిపోతే ఏడవకుండా మూలుగుతూ ఉండమన్నాడు, ఎందుకంటే రేపు పొద్దున ఈ పరిస్థితి. ఇది తప్పించుకోవటానికి మీరు ఈరోజే మారు మనస్సు పొందితే మంచిది అని చెప్పమంటే అలా చెప్తూ ఉన్నాడు. ఎంత కష్టం వచ్చిందండి ఏసుకేల్ గారికి. కాబట్టి ప్రవక్త పిలుపరంగానే అమ్మో ఇది గొప్పది అని అనిపిస్తుందా, అమ్మో దీంట్లో ఎంత త్యాగం చేయాల్సి ఉంటుందో అనిపిస్తుంది. అట్లాగే ఇర్మియా గారికి చెప్తాడు 18వ అధ్యాయంలో, అబ్బాయి నువ్వు కుమ్మరింటికి వెళ్ళిపో, అక్కడ నేను చెప్పేది ఏదో నువ్వు చూడు, అక్కడికి ఇజ్రాయెల్ పెద్దలందరిని తీసుకెళ్ళు, ఆ కుమ్మరి సారి మీద పనిచేస్తూ ఉంటాడు, అది ఆ మట్టి అంతా మరి పడిపోతే దాన్ని పిసికేసి మళ్ళీ కుండ తయారు చేస్తాడు. ఈ విషయం వాళ్ళందరూ చూపించి, అబ్బాయి మీరు తప్పు చేశారట, ఇవాళ మారు మనసు పొందితే మిమ్మల్ని మళ్ళీ కుండలాగా ఆ సారి మీద కుమ్మరి చేసినట్టుగా చేస్తాడట అని చెప్పు అన్నాడు. అలా చెప్పాడు. చెప్పినా వాళ్ళు ఇంట్లో మళ్ళీ 19వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో మళ్ళీ చెప్తాడు, ఈసారి నువ్వేం చేస్తావంటే కాల్చిన కుండను తీసుకుని ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇదివరకేమో కుమ్మరింటికి తీసుకెళ్ళాడు, ఈసారి కాల్చిన కుండ తీసుకెళ్ళవయ్యా. తీసుకెళ్ళి వాళ్ళ ఎదురుగా దాన్ని పగలగొట్టి అప్పుడు వాళ్ళతో చెప్పు, ఇదిగో మీరు చెప్పి మారు మనసు పొందలేదు కదా, ఇక మీరు మారు మనసు పొందలేదు కాబట్టి ఈసారి ఈ కుండ పగిలిందే మళ్ళీ ఈ కుండను మళ్ళీ అతికిస్తా కీలవుతా అవ్వదు, అట్టగే ఇక మీకు శిక్ష తప్పదు అని చెప్పు అబ్బాయి అంటాడు. ఏంటి ఇదంతా, క్రియల్లో కూడా వాళ్ళకి అర్థమవుతుందేమో చెప్పమంటా. అలాగే యషా గ్రంథం 20:3-5 ఉంటాయి. యషా గారికి చెప్తున్నాడు ఆయన పడే పాటలు ఏంటో మీరు కూడా తెలుసుకుంటే దేవుడు ఎంత త్యాగం చేస్తున్నాడో ప్రజల గురించి అని మీకు అర్థమవుతుంది. యషా గ్రంథం 20:3-5, యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుతున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశము నుండి కొనిపోబడిన కూషీయులను పిన్నలను పెద్దలను దిగంబరులనుగాను చెప్పులు లేని వారిగాను పట్టుకొని పోవును, ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును అనే మాట ఉంది. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏమనుకుంటున్నారట, అంతగా బబులోను రాజు మా మీద దండెత్తి వస్తాడే అనుకో, మేము ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారట. అప్పుడు చెప్తున్నాడు ఈయనకి, వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అబ్బాయి, నువ్వు 3 సంవత్సరాలు దిగంబరయ్యి జోడు లేకే నడువు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, బట్టలు లేకుండా దిగంబరి అయి కాళ్ళకు జోడు లేకుండా 3 సంవత్సరాలు తిరగాలి నువ్వు. ఇదేంటండి ఎందుకు అని అంటే, ఇట్లా తిరుగుతూ ఉంటే వాళ్ళు అడుగుతారు ఏంటి బాబు ఇది సంగతి అని అడిగితే దేవుడు ఇలా చెప్తున్నాడు, మీరు ఐగుప్తుని ఆశ్రయించాలనుకుంటున్నానులే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ కూషీయులు కూషి దేశస్తులు ఐగుప్తీయుల్ని అష్షూరు దేశం వాళ్ళు చెరపట్టబడిపోతూ ఉన్నారు. ఎట్లా చెరపడతారు అంటే వాళ్ళని దిగంబరులుగా చేసి, దిగంబరులుగా అంటే సాంతం బట్టలు లేకుండా కాదేమో కానీ పిరుదుల మీద వరకు వస్త్రాలు తీసేస్తారట.
ఆ రోజుల్లో అవమానం అది. పిరుదల మీద వరకు వస్త్రాలు కట్ చేసేస్తే అవమానం అది. అట్లా కట్ చేసి చెప్పులు లేకుండా నడిపించుకుని తీసుకుపోతారు అష్షూరు దేశీ వాళ్ళు. ఎవరిని? కూషియల్ని, ఐగుప్తీయుల్ని, ఇద్దరిని. కూషు ఐగుప్తు కలిసి ఉంటాయి. అట్లా వాళ్ళనే పట్టుకుపోతా ఉంటే అష్షూరు దేశపు రాజు, మీకు వాళ్ళెట్టా అండగా నిలబడతారయ్యా, వాళ్ళు మిమ్మల్ని ఏమి రక్షిస్తారయ్యా అని తెలిసే విధంగా 3 సంవత్సరాలు నువ్వు ఎట తిరగవయ్యా అన్నాడు. బహుశా దిగంబరిగా అంటే బహుశా పిరుదుల మీద వరకు వస్త్రం కట్ చేసుకుని తిరగమని ఉంటాడు. జోడు ఉండకూడదు, చెప్పులు ఉండకూడదు. ఏంటయ్యా ఇలా తిరుగుతున్నావంటే రేపటి రోజున ఇలా జరగబోతుందంట ఐగుప్తుకు కుషీలకి. అది జరిగినప్పుడు మీరేమన్నా ఎక్కువ వాళ్ళకంటే మిమ్మల్ని కూడా అలా చేయబోతున్నాడని తెలియటానికి అని చెప్తున్నాడు. ఇట్లాంటి వచనాలు చాలా ఉన్నాయి. దీన్ని బట్టి దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడు, ఇలా నశించిపోతున్న వాళ్ళు మారు మనసు లేకుండా నశించిపోతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు ఎవరండి ఆయన స్వాస్థ్యంగా ఎంచుకున్న మనుషులు, వాళ్ళు కూడా తప్పిపోయారే. ఆ రోజులకి ఇంకా అన్యజనుల గురించి ఆలోచన లేదు. అన్యజనులను ఎలా రక్షించాలన్నదంతా ఇప్పుడు మన ఆలోచన. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎహెజ్కేల్ గారు ఎప్పుడు, యిర్మీయా గారు ఎప్పుడు అని అంటే, యెషయా గారు ఎప్పుడు అంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి నరావతారంలో రాకముందు యెషయా గారు 740 సంవత్సరాల ముందు, ఎహెజ్కేల్ గారు 560 సంవత్సరాల ముందు, యిర్మీయా గారు 600 సంవత్సరాల ముందు, ప్రభు రాకముందు. అప్పుడంతా కూడా ఎవరి గురించి దేవుడు ఆలోచించి ప్రవక్తలను ఇలాంటి కష్టపెట్టాడు? తప్పిపోయినటువంటి ఇజ్రాయెల్, యూదా గోత్రపుల వాళ్ళనే, తప్పిపోయిన వాళ్ళనే. ఇంకా అన్యజనుల గురించి ఇంకా ఆలోచన రాలా? ఇంకా అన్యజనుల గురించి ఎప్పుడు? సిలువ యాగం అయిపోయిన తర్వాత, ఇదిగో అన్యజనులందరినీ నేను రక్షించడానికి సిలువ యాగం చేశా, మీ ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు మాత్రమే కాదు, ఇక అందరూ కలగా దేశమంతా తిరిగి, సర్వ సృష్టికి తిరిగి అన్యజనులను రక్షించే కార్యం చేయమని తర్వాత వచ్చిన ప్రవక్తలకు అందరికీ, ప్రభు తర్వాత వచ్చినటువంటి వారి అందరికీ కూడా పౌలు గారు, పేతురు గారు వీళ్ళందరిని ఏర్పరచుకుని వాళ్ళందరి ద్వారా అన్యజనులు ఎట్లా బయటికి లాక్కురావాలి అని చెప్పేస్తారు. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న వచనాలన్నింటినీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్తల యొక్క కష్టాలు మీ ముందు ఉంచితే, ఓహో దేవుడు ఇట్లాంటి కష్టాలు కూడా తీసుకొచ్చి మరి ఆ యొక్క ప్రవక్తలను ఏర్పాటు చేస్తాడు అని మనం తెలుసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి వద్దాం. ఇక వచనాలకు చెప్పుకుందాం అనుకున్నాం. పిలుపు గురించి వచనాలు ఏంటి, ఏం వచనాలు ఉన్నాయి పిలుపు, ఏది ప్రవక్త పిలుపు నాది అన్నాం, ఆ ప్రవక్త పిలుపు అంటే ఏంటి, దానికి సంబంధించిన వచనాలు ఏంటి, అటువంటి విషయాలకు వద్దాం. అవి ఏంటి అంటే, పేతురు గారికి ఏం చూపించారు, ఆ పేతురు గారి పిలుపు ఏంటంటే ఆయన గొర్రెలను కాయాలి. ఆయనతో చెప్తాడు, నువ్వు రాయి అబ్బాయి, నీవు రాయి లాంటి వాడు, ఈ బండ మీద ఈ సంఘాన్ని కడతా అన్నాడు. క్రీస్తు అనే బండ మీదే సంఘాన్ని కడతాను అన్నాడు. కాబట్టి మొట్టమొదటగా సంఘాన్ని స్థాపించింది పేతురు. ఆ పేతురుకి ఆ పని అప్పచెప్పాడు ఆయన. ఆ పేతురుకి అప్పచెప్పినప్పుడు ఏం చెప్పాడు, ఇదిగో నువ్వు చేయాల్సిన పని ఇది అని ఆ పిలుపు ఇచ్చాడు. ఆ పిలుపుకు తగినట్టుగా ఆయన ఎట్లా పనిచేశాడో మేము ముందు చూస్తాం. అలా పౌలు గారికి అట్లా ఇది, పేతురుని ఏం చెప్పాడు, సంఘం కట్టమంట. సంఘం అంటే ఏంటి, ఇజ్రాయెల్ ప్రజలు యూదులే కాదు, యూదా ప్రజలే కాదు, సంఘం అంటే ప్రపంచంలో ఉండే ప్రతి వాడు కూడా యేసు ప్రభువుని దేవుడు అని నమ్మిన వాడల్లా సంఘమే. అంటే అందరికీ ప్రకటించేది పేతురు గారి కప్చే. అలాగే పౌలు గారికి, అన్ని జనులకి ప్రత్యేకంగా నిన్ను అసలు ఏర్పాటు చేశాను అబ్బా అంటాడు పౌలు గారికి. నా పిలుపు కూడా అదే, అన్ని జనులకే నిన్ను ఏర్పాటు చేశాను అని చెప్పి నా పిలుపు కూడా అదే వేరే దర్శనాల్లో చూపించాడు. కాబట్టి మరి ఇట్లా ప్రవక్తలకే ఇప్పుడు ఇన్ని దర్శనాలు చూపిస్తున్నాడు అంటే ఎవరికి ఎలా చూపిస్తాడు అంటే, సంఖ్యాకాండం 12:6 చెప్తాడు, ఇదిగో ప్రవక్తలకే నేను ఇట్లా చూపించి మరీ చెప్పి మరీ చేయిస్తానబ్బా అని చెప్తా ఉన్నాడు. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండి నేడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అన్నాడు. ఇంకా దాని గురించి నేను వివరం చెప్తా. ఈ మోషే గారి గురించి ఆ మిర్యాము, అహరోను సణుగుతూ ఉన్నారు. రెండు అబ్బాయి అని వాళ్ళందరిని పిలిచాడు దేవుడు. పిలిచి, అబ్బాయి ప్రవక్త అనే మనిషి నేను ఏర్పాటు చేసుకుంటే ఆయన కళ్ళలో దర్శనాలు చూపించి నేను మాట్లాడుతూ ఉంటా, అది ప్రవక్త పిలుపు. అయితే మోషే ఉండారా, మీరు ఎవరినైతే మీద సణుగుతున్నారో మోషే, ఆయన అటువంటి వాడు కదా, అంతకంటే పెద్ద ఆయన, ఆయన నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు,
ఆయనతో వచ్చి ముఖాముఖిగా మాట్లాడతా. ప్రవక్తలకు ఏం చేస్తా? కళ్ళలో దర్శనం చూపించి మాట్లాడతా. కానీ మోషేతో అట్లా దర్శనాలు చూపించి మాట్లాడను, డైరెక్ట్గా వచ్చి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతా. అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి మోషేని మీరు సణుక్కోవటం గొణుక్కోవటం చేయవచ్చా? తప్పు అని చెప్తాడు వాళ్ళకి దేవుడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ప్రవక్త అన్న ఆయనతో దేవుడు ఎట్లా మాట్లాడతాడన్నాడు? కళ్ళలో దర్శనం చూపించి మాట్లాడతాను అన్నాడు. ఇకపోతే నేను చెప్పాను ఇదివరకే, నూజివేడులో ఒక ఆమెకి ఒక దర్శనం చూపించి పలానా ఆయన్ని నేను నా ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నానని చెప్పటం, అలాగే ఆనంద స్థిరా గారికి దర్శనం ద్వారా ఈయన్ని నేను వాడుకుంటాను బాగా అని చెప్పటం ఎందుకు అంత అవసరం ఏంటి అంటే, దేవుడు అంటాడు ఆమోస్ గ్రంథం 3:7 చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే, యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవం కలుగున తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. దేవుడు తన సేవకులైన ప్రవక్తలు అని ఎట్లా చూస్తాడంటే, ఆయన యొక్క స్నేహితుల్లాగా చూస్తాడట. ఆయన ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళకి చెప్పకుండా ఏది చేయడట. అదేంటండి అంటే, దేవుడికి అంత ఇష్టం ప్రవక్తలంటే. నా సేవకులైన ప్రవక్తలతో చెప్పకుండా నేనేం చేయను, అన్నీ చెప్తా అని చెప్తున్నాడు. ఎక్కడ? ఈ యొక్క ఆమోస్ గారికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇగో పలానా పలానా ఉపద్రవం రాబోతుందబ్బా ఇజ్రాయెల్ ప్రజల మీదకి, అది నువ్వు వెళ్ళి చెప్పు అంటూ. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, నా ప్రవక్తలు చెప్పకుండా నేను ఏది చేయనబ్బాయి అని చెప్తున్నాడు. అట్లాగే మన ఆదికాండంలో 18:17 కూడా 17, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచేదనా అన్నాడు. 18:17 నేను చేయబోయే కార్యము దాస్తానా అబ్బాయి అన్నాడు. అబ్రహాం గారి దగ్గరికి యెహోవా దేవుడు వచ్చాడు, ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు మనుషులు వచ్చారు. ఆ ఇద్దరు మనుషులు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుగా మనకు లెక్కేసుకోవచ్చు, రూపాలు దాల్చి వచ్చారు. వాళ్ళ ముగ్గురికి అబ్రహాం చక్కని విందు ఏర్పాటు చేశాడు. అంతా అయిపోయింది. ఇక దేవుడు వీళ్ళిద్దరికీ చెప్పాడు, అబ్బాయి మీరు నేను చెప్పిన పని చేయండి అంటే వెళ్ళిపోయారు వాళ్ళు. ఏంటది, సుధమ గుమార అనే పట్టణాలు చాలా తప్పు పనులు చేస్తున్నారు అక్కడ ప్రజలంతా. ఆ మొర అంతా ఈయనకు వచ్చేసిందట దేవుడికి. అదేంటి ఎట్లా వచ్చిందంటే, భూమి చెప్పేసిందట, ఇదిగో నా మీద ఉన్నటువంటి ఈ సుధమ గుమార పట్టణాల ప్రజలు ఇన్ని తప్పులు చేస్తున్నారు అని చెప్పి భూమి దేవుడికి చెప్పేస్తే, ఇది చాలా ఎక్కువైపోయినట్టుగా ఉంది, దాన్ని భస్మీపటలం చేసేమని వీళ్ళిద్దరిని పంపించాడు ముందు యెహోవా దేవుడు. పంపించేసి వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళిపోట్లా, అబ్రహాం దగ్గరే నుంచున్నాడంట ఈయన. అబ్రహాం దగ్గరే నుంచుని నేను ఏదైనా చేస్తుంటే నా సేవకుడికి చెప్పకుండా దాస్తానా, దాయిన అబ్బాయి నీకు ఒక విషయం చెప్తున్నా విను అంటున్నాడు అబ్రహాంతో. ఏంటి అంటే, ఇదిగో నీ తమ్ముడు కొడుకు లోతు అనే ఆయన నివసిస్తున్నాడే ఆ సుధమ గుమారాలని ప్రేసి, అక్కడ చాలా పాపం పెరిగిపోయింది అబ్బాయి, నేను వాటిని అగ్నిగంధాలతో కాల్చేసిమని చెప్పి నాతో పాటు వచ్చారే ఆ ఇద్దరిని పంపించే. ఇప్పుడు నేను దిగిపోయి ఇప్పుడు నేను వెళ్ళి అతను నేను చెప్పినట్టుగా చేశారో లేదో చూడాలి వెళ్తున్నా. మరి వెళ్ళి ఆయన ఈయనకి చెప్పడం ఎందుకు? ఈయన ఏదో చేయదలుచుకున్నాడు, వెళ్ళిపోవాలి కాబట్టి ఈ అబ్రహాకి చెప్పడం ఎందుకంటే, ఆయన సేవకులకు చెప్పకుండా ఏది చేయను అంతే. అమోస్ గారితో చెప్తాడు, నేను నా సేవకులకు చెప్పకుండా నేను ఏం చేయలేను అబ్బాయి, నేను మీకు చెప్తా అన్నాడు. అట్లా చెప్తాడు. ఈయన చెప్పిన తర్వాత ఆయనేమన్నాడు, అయ్యో నా తమ్ముడు కొడుకు ఉంటాడండి, మరి మీరు అక్కడ వాళ్ళ భస్మి పట్టణం చేస్తే వీళ్ళు కూడా చచ్చిపోతారుగా అయ్యా, కాబట్టి కొద్దిమంది నీతిమంతులు ఉంటే మీరు దాన్ని వదిలేయండి అంటాడు. ఎంతమంది లెక్కలేసి ఆఖరి 10 కూడా నీతిమంతులు లేరు. ఇక గోజాడు ఊరుకున్నాడు. ఏమన్నా ఒక 50 మంది 40 మంది 30 మంది వదులుదాం అనుకుంటే దేవుడు ఎవరు లేరు. అప్పుడు చెప్తాడు, సరే ఎవరు లేరు కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ తమ్ముడు కొడుకులు నా కుటుంబాన్ని నేను రక్షిస్తాం, మిగతా వాళ్ళని వదిలిపెట్టను అంటాడు. ఇదంతా ముందుగానే దేవుడు చెప్పడం ఆయనకి ఇష్టమై ఉంది. అదే ఇక్కడ అటువంటి ఆ నూజివేడులో అటువంటి ఆ విశ్వాసురాలకి ఎందుకు చెప్పాలి, నేను వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నా, సాక్ష్యం చెప్తున్నా, మంచి ప్రసంగం చేశా, నా గురించి ఆమెకి ఎందుకు చెప్పాలి, నేను ప్రవక్తగా ఈయన్ని ఏర్పాటు చేసుకున్నాను అమ్మాయి అని ఆమెకి ఎందుకు చెప్పాలి అంటే, ఆయనకి ఇష్టమైనటువంటి ఆయన బిడ్డలకి ఆయన చెప్పకుండా ఏది చేయడట, అందుకు చెప్పాలి. అట్లాగే డాక్టర్ ఆనంద స్థిరా గారికి ఎందుకు చెప్పాలి, నేను ఎవరో కదా, నన్ను వేలు పెట్టి చూపించి రా 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 అని పిలిచి, ఇదిగో నీతో ఇలా గొప్ప పని చేయించుకుంటాడంట దేవుడు
నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచాయంట దేవుడు చెప్తున్నాడు నాకు అంటున్నాడు ఆయన. అంటే తన సేవకులకి చెప్పకుండా ఏది చేయడు ఆయన. ఈ వచనాలు అర్థమైనగా ఈ వచనాలు అందుకు చెప్తున్నా కాబట్టి ఆయన చెప్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా వేరే వచనాలు ఏంటంటే ఈ పేతురు గారు పౌలు గురించి కొన్ని వచనాలు ధ్యానం చేయాల్సి ఉంది. అవన్నీ కూడా తర్వాత ఎపిసోడ్లకి తీసుకెళ్దాం. 130వ ఎపిసోడ్ ఎంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు 130వ ఎపిసోడ్ని కూడా మీరు తగిన నడిపింపించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు ప్రభా, అందుకు వందనాలు స్తోత్రం. ఈ జ్ఞానం ప్రభా మీ బిడ్డలకు రంగరించి పోయటం ద్వారా తండ్రి మీరు ఎంత శ్రమ పెడుతున్నారో, దారి తప్పిపోయిన వారిని మంచి దారిలో తీసుకురావటానికి ప్రవక్తలను మీరు ఏ రకంగా శ్రమ పెట్టైనా సరే వాళ్ళని తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నారో విషయాన్ని గ్రహించేటట్టుగా చేశారు తండ్రి. ఈ జ్ఞానంతో ప్రభువ వారు ఇంకనూ మీ అందు భయభక్తులు పెంపొందించుకుని ఇంకనూ ప్రభువ మీ యొక్క ఆజ్ఞలు పాటించే విధంగా నడిపించమని ప్రార్థిస్తాను. నిరంతరం మీ కాపుదలని మా అందరి మీద కొనసాగిస్తూ ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా యొక్క శుభవందనాలు మరొకసారి తెలియపరచు. వందనాలు.